హైదరాబాద్లో ఉప్పల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చెందినటువంటి హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్టులో కొందరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టుగా, చాలామందిని క్వారంటైన్ చేసినట్టుగా ప్రచారం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా టీవీ ఛానల్స్లో ఇది చాలా ప్రబలంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీని మీద తక్షణమే నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది మిల్క్ ప్రాజెక్ట్, చాలా వేల మందికి లక్షల మందికి ప్రతిరోజు ఉదయాన్నే మిల్క్ తీసుకెళ్ళిచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సెన్సిటివ్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో వచ్చినప్పుడు అది ఇంకా విస్తృతంగా వ్యాపించేటటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి దీన్ని తక్షణమే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి దీనిలో వాస్తవాలు ఏమిటి, అవాస్తవాలు ఏమిటి, ఎంతమందికి జరిగింది, ఎంతమందిని క్వారంటైన్ చేశారు, ఎవరికి వచ్చింది అనే దాని మీద వివరణ ఇవ్వవలసినటువంటి బాధ్యత ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడుగా, రాజకీయ నాయకుడుగా, అఫ్కోర్స్ హెరిటేజ్ ఓన్ కంపెనీ అయినప్పటికీ కూడా ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన తక్షణమే దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం, ప్రజలకి వివరంగా వివరించవలసినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే వారు చాలా సలహాలు ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి సలహాలు ఇస్తున్నారు, కేంద్రానికి సలహాలు ఇస్తున్నారు, చాలా ముఖ్యమంత్రి సలహాలు ఇస్తున్నారు, రోజు గంటల తరబడి వారు చెప్తున్నారు చాలా విషయాలు. కానీ హెరిటేజ్లో సంభవించినటువంటి ఈ ప్రమాదం ఇంకా వ్యాప్తి జరగకోకుండా ఉండేందుకు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు హెరిటేజ్ అధిపతి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఒకటి. రెండవది, తెలంగాణ ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంది? అసలు హెరిటేజ్ ఫ్యాక్టరీని ఇప్పుడు క్లోజ్ చేశారా, లేక పాల ఉత్పత్తులు జరుగుతూనే ఉన్నాయా, ఆ పాల ఉత్పత్తుల వల్ల ప్రమాదం లేదా, వీటన్నిటి మీద వివరణ ఇవ్వకపోయినట్లయితే చాలా కన్ఫ్యూజన్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలు కానీ, అలాగే తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజలు, ఎందుకంటే వారికి మిల్క్ సప్లై జరుగుతూ ఉంది కాబట్టి. కాబట్టి దీని మీద తక్షణమే చంద్రబాబు నాయుడు గారు తక్షణమే బయటకు వచ్చి ఆయన సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తీరాలని మేము డిమాండ్ చేస్తున్నాం.